हाय फ्रेंड्स वेलकम टू लवण्यस् किचन चाला कोत्तगा एप्पुडु दोस काकुंडा आ दोस बैटर तोटी इला कोत्तगा वन स्पून आयिल तोटी इला ब्रेकफास्ट चेयंडी। इदी ब्रेकफास्ट लोके काकुंडा लंच बॉक्स लोकी डिनर लोकी चाला बागुंटुंदी हेल्दीगा। इप्पुडु एला चेयालो चूद्दामु। इक्कड नेनु इदी दोस बैटर तीसुकुन्नानु। दोस बैटर मनकु इला उंडाली ई कन्सिस्टेंसीलो। इप्पुडु दींट्लो ఒక టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, క్యాబేజీ ఒక కప్పు, ఒక టొమాటో, కొద్దిగా ఎక్కువ కొత్తిమీర, మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. సగం ఆనియన్ తీసుకున్నాను. ఈ బ్యాటర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ అర టీ స్పూన్ జీరా పౌడర్, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడినట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని ఒక టీ స్పూన్ ఈనో యూస్ చేస్తున్నాను. ఈనో యాక్టివేట్ చేయడం కోసం ఒక టీ స్పూన్ వాటర్ వేస్తే మనకు యాక్టివేట్ అయిపోతుంది. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నేను రెండు గడ్డలు వేస్తున్నాను. వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకొని కంప్లీట్గా లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సైడ్స్ నుంచి ఇలా ఓపెన్ చేయాలి. చూడండి చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మరో అర టీ స్పూన్ ఆయిల్ని ఇలా సైడ్స్కి మీద వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డిష్ అవుట్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఈ ఈస్ట్, బేకింగ్ సోడా ఇలాంటివి ఏం వాడకుండా చక్కగా ఈనో యూస్ చేసుకొని ఇలా అప్పటికప్పుడు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నైట్ అయినా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. ఇందులో మనం వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ వాడాం కదా, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం దోశ పిండిని పులియబెట్టకుండానే ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి. చూడండి, ఒకటి తినగానే మనకు టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.